పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలోని చిట్కూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ మాధవి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎంపీటీసీ మాధవి మాట్లాడుతూ చిట్కూరు గ్రామంలో సుమారు 200 మందితో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వమని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కాట శ్రీనివాస్ గౌడ్ పోటీలో ఉన్నారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం చేయగానే కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అభయహస్తం 6 పథకాలను వెంటనే అమలు చేస్తామని తెలియజేశారు. ఒకసారి హస్తం గుర్తుకు ఓటు వేసి కాట శ్రీనివాస్ గౌడ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరేందర్ రెడ్డి, ఒడ్డెర కాలనీ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ ఎం యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువ నాయకులు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముప్పై తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మా కాటా శ్రీనాథ్ గారు పోటీ చేస్తున్నారు. వారికి మద్దతుగా మేము గత వారం రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున గడప గడప ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి మేమేదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిందో 6 గ్యారంటీలు ప్రతి ఇంటికి వెళ్ళి వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలా ప్రతి మహిళకు కూడా 500 రూపాయలకే సిలిండరు, ప్రతి మహిళలకు వితంతులకు పెద్ద మనుషులకే కాకుండా ప్రతి గృహిణి కూడా 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన 200 యూనిట్ వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు, రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ, చదువుకుంటున్న విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఆర్థిక భరోసా, తర్వాత ఫ్రీ ఇంటర్నెట్, మహిళలకు ఎవరికి స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కరెంటు స్కూటరు, ఇవన్నీ కూడా మంచి పథకాలు ఉన్నాయి. కాబట్టి వీటిని అందరికీ మనం సద్వినియోగం చేసుకోవాలంటే మనం రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించేసి సీనన్న గారిని అత్యధిక మెజార్టీ సీనన్న గారిని గెలిపించేసి మనం ఇవన్నీ పనులు కూడా చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ లోపలనే మీకు ఇల్లు కట్టియడం జరిగింది. ప్లాట్లు కాదు ఇల్లు కాదు, అవునా కాదా? చెప్పండి. తర్వాత ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు. మళ్ళీసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టయితే ప్రతి ఇంటికి 100 గజాల ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు కూలిపోయిన వారికి 5 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చేసేసి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరు చెప్పినా ఏ ప్రలోభాలకు లొంగకుండా ఎవరిచ్చినా ఎవరు తీసుకున్నా అందరు కూడా ఖచ్చితంగా 31 తారీఖు లో జరుగుతున్నటువంటి ఎన్నికలకి చేతి గుర్తు పైన 1 నెంబర్ ఉంటది, దానిపైన చేతి గుర్తు పైన ఓటేసి బ్రహ్మాండమైన విజయం ఇవ్వాలని చెప్పేసి మీ అందరి తరఫున కోరుకుంటున్నా.